हेलो फ्रेंड्स अंदर की नमस्कार एला अंदर बहुनारा ने चला बहुना मन अंदर की यूज टिप्दाजु चूस एवर चूस एसिडिटी गैस तो बाधपड़त कदा सो एम तिना वाले पुल्लि तेन पुल राव पोटंत ब्रुरगा अंत पटेस आपानवायु रिलीज मीन बांबूल वस्तू उ कदा सो दीन గురించి మనం మెడిసిన్స్ తో పని లేకుండా ఈజీగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తగ్గించుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో లైఫ్ స్టైల్ గజిబిజి లైఫ్ స్టైల్ వల్ల గాని వల్ల ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి ఎక్కువ శాతం మంది జంక్ ఫుడ్ ఎక్కువగా వీటినే లైక్ చేస్తూ ఉంటారు కదా సో ముందు రోజుల్లో చూసినట్టుగా అలాంటి ఫుడ్ ఎవరు తీసుకోవట్లేదు అన్నమాట ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది ఫుడ్ అలవాట్లు మారిపోయి ఎవరు చూసినా కూడా బిర్యానీ ఆర్డర్ పెడదామా లేదా బర్గర్ తిందామా చిప్స్ తిందామా అది తిందామా అనేసి ఏ దొక్కితే తినేస్తూ ఉంటారు తిన్నంతసేపు బాగానే ఉంటుంది ఆఫ్టర్ తిన్న తర్వాత ఏమవుతుంది వాళ్ళకి ఏంటంటే పొట్టంతా పట్టేసినట్టుగా ఉండడము పుల్లగా తేపులు రావడము మొత్తం ఒక అనీజీగా ఉంటుంది కదా सो इला ఉన్నప్పుడు ఏంటి అంటే ఇంకా చాలా మంది మలబద్ధకంతో బాధపడుతుంటారు వాళ్ళకి మోషన్ అనేది రాదన్నమాట ఇలాంటి వాళ్ళందరికీ ఒక చక్కటి పరిష్కారం అండి సో అది ఏంటి అంటే సో ఇదన్నమాట సో ఇది ఏంటి అనుకుంటారా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏంటి అంటే దీని రెజిన్ అంటారు ఐ మీన్ మన తెలుగులో చెప్పాలి అంటే కిస్మిస్లు ఎండు ద్రాక్ష అండి సో ఈ ఎండు ద్రాక్షలో పొటాషియం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట సో ఇవి డైలీ గనక మనం పొద్దున్నే పరగడుకున్న అంటే బ్రష్ చేసిన తర్వాత కొని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక గుప్పెడు ఈ ఎండు ద్రాక్షను గనక వాటిలో వేసి ఒక 10 15 నిమిషాల తర్వాత ఆ ఎండు ద్రాక్షను మొత్తం తినేసి ఆ వాటర్ ని గనక తాగినట్లయితే మన టమ్మి అనేది చాలా క్లీన్ చేస్తుందన్నమాట సో ఏంటంటే ఎవరకైతే మలబద్ధక సమస్య ఉందో వాళ్ళకి ప్రాబ్లం అనేది తగ్గుతుంది అలాగే పుల్లటి తేనిపులు తగ్గుతాయి అలాగే ఈ ఎసిడిటీ కడుపులో మంట అనేది కూడా తగ్గుతుందన్నమాట ఇందులో పీచ్ పదార్థం అనేది ఎక్కువగా ఉండడం వలన ఏంటంటే ఈ మలబద్ధక సమస్య అనేవి ఇలా ఉదర సంబంధ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట అంత చక్కగా పని చేస్తుంది డైలీ మీరు ఏదో ఒక టైంలో నోట్లో వేసుకొని నమ్ముతూ ఉండండి ఇది చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ ఎండు ద్రాక్ష అనేది ఏంటంటే మన పొట్టని శుభ్రం చేస్తుందన్నమాట ఇందులో విటమిన్లు ఖనిజాలు అలాగే ఏంటంటే ఎన్నో రకాల మంచి విటమిన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట యాంటీ ఆక్సిడెంట్లు పీచు పదార్థం అనేది పుష్కలంగా ఉంటుంది సో ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ అందరూ కూడా తినొచ్చు అన్నమాట చాలా మంచిది డైలీ మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక రెండు నోట్లో పెట్టేసండి మీరు కూడా తినండి మీకు మలబద్ధక సమస్య అనేది రాదు అలాగే బ్లడ్ అనేది మంచిగా ప్యూరిఫై అవుతుంది శుద్ధి చేస్తుంది అలాగే మీకు మంచి ఎనర్జీ కూడా ఇస్తుంది అన్నమాట యాక్టివ్గా ఉంటారన్నమాట సో నీరసాన్ని తగ్గిస్తుంది అలాగే మంచి బ్లడ్ అనేది బాగా పడుతుందన్నమాట ఏనుగైతే మలబద్ధక సమస్య తగ్గుతుంది అలాగే పుల్లటి తేనిపులు అనేవి తగ్గిపోతాయి అలాగే కడుపులో మంట ఎసిడిటీ అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి అన్నమాట ఏదైనా కానీ కొన్ని రోజుల వరకు చేయాలన్నమాట ఒక రోజు రెండు రోజులు చేసి ఏ ఇది వర్కౌట్ లేదు అంటే ఏం చేయలేము కదా మినిమం వన్ వీక్ 10 డేస్ కనుక మీరు కంటిన్యూగా వాడినట్లయితే దీని యూజ్ దీని ఉపయోగం అనేది మీకు తెలుస్తుంది అన్నమాట ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్